ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి పోలవరం మండలంలోని గూటాల పట్టసీమ పరిసర ప్రాంతాల్లో సుమారు 1000 ఎకరాల వరిచేలు నేలమట్టమయ్యాయి. ఉదయం పొలాల్లోకి వెళ్లి చూసేసరికి వరిచేలు నేలమట్టమై ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వరిచేలు పోల పొంగుపై ఉండడంతో పడిపోయిన వరి పొలాలపై నుండి నీళ్లు ప్రవహించడంతో పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు ఎకరానికి సుమారు 70,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, అప్పు చేసి మరీ వ్యవసాయం చేస్తున్నామని, అకాల వర్షంతో వరిచేలు నేలమట్టం కావడంతో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యల శరణమని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. రైతురండి, నేను కౌలు రైతుని. మా గోటాల రెవెన్యూ అండి, మాది గోటాల రెవెన్యూలు ఇంచుమించు 3,500 ఎకరం ఉందండి ఆయకట్టు. రెవెన్యూలు ఇంచుమించు తేలిక ఎత్తరం అన్ని ఒక 500 ఎకరం దాకా తేలిక ఎత్తరం పెట్టామండి. ఒక 500 ఎకరం మామూలు ఎత్తనాలు బీనులు అవి ఉంటాయి. కానీ రాత్రి కూర్చున్న అకాల వర్షానికి ఇంచుమించు మొత్తం వాటర్ వచ్చేసి మాది ఎకరానికి వచ్చండి పన్ను 30 నుంచి 32 వేలు దాకా ఉందండి ఎకరం. ఒక పన్ను మగతా కానీ మగతా అయితే 18 నుంచి 19 బస్తాలు మగతా అండి. మాకు పెట్టుబడి వచ్చి ఎకరం నుంచి 35 నుంచి 30-35 వేలు. మందులు ఎక్కువ కొట్టిన వాళ్ళు 35 వేలు కూడా పెట్టుబడి ఉంటుందండి. ఇది అధికంగా పెట్టుబడి ఈ ఏడాదికి ఏంటంటే అధిక వర్షాల వల్ల ఎండి తెగులు రావడంలో ఒక 4-5 వేలు మందు ఖర్చులు ఎక్కువైనాయి. పురుగు మందు ఖర్చులు బాగా ఎక్కువ అవడంలో 35 వేలు చేరిపోయిందండి పెట్టుబడి మాకు. దాని గురించి 35 వేలు పెట్టుబడి ఆర్థిక మామూలుగా పన్ను 32 వేలు దాకా పన్ను ఉందండి ఇక్కడ గోటాల గ్రామంలో. దాని గురించి ఏంటంటే ఇది అకాల వర్షోత్తరం మొత్తం పడుతుంది. దీని నుంచి అంటే ఎకరానికి 15 నుంచి 10 బస్తాల వరకు పంట పండుద్దండి. ఇది మిషన్ ఇంచుమించు 3 గంటలు వస్తుంది దాకా కొయ్యొచ్చండి. ఇది గంటకు 3 వేలు తీసుకుంటాం. పాత ఖర్చులు కూడా కట్టానండి. ఎకరం గంటకు 3 వేలు తీసుకుంటాను మిషన్. ఇది ఏంటంటే కొయ్యాలా వద్దా అన్నది రైతుల ఆందోళన ఎక్కువైందండి. కోస్తే మిషన్ ఖర్చులు వస్తాయండి. మన పెట్టుబడి వదిలేయచ్చండి, పన్ను వదిలేయచ్చండి. మగతా వాడేమో కోసి అది 18 నుంచి 19 బస్తాలు మగతా చెప్పాలండి. గవర్నమెంట్ నుంచి మీకు ఏం కాదు చూసి ఆదుకోవాలండి. మాకు ఆదుకోవాలండి. మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తాకి ఏముంటుందండి. మన గవర్నమెంట్ మాకు ఏదో చేసి మమ్మల్ని ఆదుకోవాలండి. మమ్మల్ని అంతా మేము ఏం చేయాలో మంది ఏదో తాగి చావాలండి. అంతే కావాలి. గోడాల అయితే ఈ అకాల వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ఇంకో దగ్గర 1000 ఎకరం ఉంటుంది కదా ఈ కోట్ల పాటు మొత్తం అంతా కూడా మొత్తం ధ్వంసం అయిపోయినండి. అయితే కౌలు వచ్చి 30-32 వేలు చేసి కౌలు పుచ్చుకున్నాం పొలాలు. ఈ దగ్గర 40-45 వేలు రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి వచ్చి. మొత్తం టోటల్ 70 వేల రూపాయలు ఎకరానికి ఖర్చు ఒక రైతుకు వచ్చి ఎకరానికి 70 వేల రూపాయలు అవుతుందండి ఖర్చు. అయితే ఈ అకాల వర్షాలు మరి కారణంగా పోయింది కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఏమైనా కొంచెం ఆదుకుంటుందని దయచేసి ఆడు కోరి మరీ ప్రార్థిస్తూ అడుగుతున్నామండి. అది ఒక 1000 ఎకరం దాకా ఉంటుందండి ఇక్కడ ఈ పాస్ట్లో మట్టుకే 1000 ఎకరం ఉంటుందండి ఇక్కడ. మరి దీనికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ ఊరైనా వచ్చారా? న్యాయం చేయమని మీకు మీద మేము కూడా కోరుకుంటాం. అలా మీరు కూడా సహకరించి చూసుకోండి అని చెప్తున్నారు. కానీ చూసి మరీ పొద్దున కూడా మరీ వచ్చేళ్ళారండి. ఈవేళ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము కూడా ఇంకా లోనికి వెళ్తే మీరైతే ఇంకా కింద గవర్నమెంట్ లోనికి వెళ్ళాక ఇక్కడ ఆగాం. కానీ లోనికి వెళ్తే మొత్తం ధ్వంసం అయిపోయి నీరు పొలాల నుంచి వెళ్ళిపోతుందండి. ఇది అందరం కూడా ఉంటుందే తప్ప అందరం కౌలు రైతులు అండి. మేము అందరం కూడా ఇక్కడ స్వామి ఏంటంటారా, మా తాడిపూడి సుమారు ఈ అకాల వర్షం వల్ల 1000 ఎకరం పైన పంట పొలాలు నాశనం అయిపోయినాయి. మేము ఏం చేయం, పురుగు మంది ఆగాలో చచ్చిపోవాలి కూడా మాకు వీలు లేకుండా. ఎందుకంటే ఇప్పుడు తెచ్చిన పెట్టుబడి అంతా 70 ఎకరం సుమారు అవుతుంది. కాబట్టి 70 కూడా మేము అప్పు చేసే 10 రూపాయలు వడ్డీ అప్పు చేసి తెచ్చాం. మరి మాకు సరైన న్యాయం చెప్తే జరిపిద్దాం గవర్నమెంట్ మరీ కోరుకుంటున్నాం. లేకపోతే మా సావేశం ఇంకంతకన్నా మించింది ఏమీ లేదు. దయచేసి గుట్టా గ్రామంలో పొలాలు పుచ్చుకున్నాం మేము. కాబట్టి మాకు సరైన న్యాయం గవర్నమెంట్ జరిపిద్దామని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అసలు ఇప్పుడు ఏ పొరుగు మీద ఉంది చేయలేదు? పాల మీద ఉన్నాయి. పాల మీద చేయలేదు, పనిచేయదు. చెప్పాబే మా చేను ఈ రకంగా ఎండిపోయిందండి. పడిపోయిందండి. ఈ రకంగా పడిపోయిందండి. ఇంట్లో